ప్రజాస్వామ్యంలో పాదయాత్ర ఎవరు చేసినా స్వాగతించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30వ తేదీన విశాఖలో జరిగే ఉక్కు గర్జనకు మద్దతిస్తున్నామని తెలిపారు. నిన్న మనం అందరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. రాజ్యాంగం పరిరక్షించుకోవడం అనేది ముఖ్యమైన విషయంగా చాలామంది చాలా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉపన్యసించారు, పేపర్లలో వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ గణతంత్ర రాజ్య ఏర్పాటు ఉత్సవాలు ఒకవైపు జరుగుతుంటే ఇంకొక వైపున మోడీ ప్రభుత్వం బీబీసీ మోడీ పరిపాలన సందర్భంలో గుజరాత్లో జరిగిన మారణ హోమం మీద ఒక డాక్యుమెంటరీ తీస్తే ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా నిషేధించింది మోడీ ప్రభుత్వం సోషల్ మీడియాలో, యూట్యూబ్ అన్నింటిలో. ఒకవైపేమో మన రాజ్యాంగం యొక్క గొప్పతనం చెప్తారు, గణతంత్ర దినోత్సవంలో ఘనమైన ఉపన్యాసాలు చేస్తారు, ఇంకోవైపున ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించకూడదని, స్వేచ్ఛని ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కుని, విమర్శించే హక్కుని వీటన్నిటినీ కాలరాస్తుంది. ఆ రకంగా రాజ్యాంగం యొక్క మౌలిక విలువల్ని సర్వనాశనం చేయడానికి ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. మిమ్మల్ని అరెస్టులు చేసింది, జైల్లో పెట్టింది, ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. కోర్టు కొన్ని సందర్భాల్లో వారిని విడుదల చేసింది తప్ప ప్రభుత్వం వారు లొంగదీసుకుందాకా జైళ్ళలో పెట్టి ఆ రకంగా ఒత్తిడి చేయాలని చెప్పేసి పత్రంలోనే వ్యవహరిస్తుంది. అందుకే సిపిఎం ఈరోజు దేశభక్తుల యొక్క కర్తవ్యం ఏంటంటే మన రాజ్యాంగ మౌలిక విలువలను రక్షించుకోవడం అని చెప్పేసి భావిస్తుంది. అందుకని ఈ రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగ విలువల పరిరక్షణ అనేది ఈరోజు దేశం ముందున్న ప్రధానమైన కర్తవ్యం. దానికోసం అందరూ అనేక రాజకీయాలు ఉన్నప్పటికీ ఈ విషయం మీద ఏకీభావంతో ముందుకు రావాల్సిన సందర్భం అని, అప్పుడే ఈ ఫ్యాసిస్టు తరహా ఈ పరిపాలన మనం అంతమందించగలమని చెప్పేసి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.